భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి బాణాసంచ కాల్చుతూ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై నమ్మకాన్ని ఉంచి టికెట్ కేటాయించడం ఆనందంగా ఉందని టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కటకం జనార్దన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు. మరి ప్రజలందరూ కూడా మరొకసారి గెలిపించడానికి వారు కృతజ్ఞతలు చెబుతూ ఉన్నారు. మేమంతా కూడా కేటీఆర్ గారి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, అదేవిధంగా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో, గౌరవ పెద్దలు మసూరాజ్ గారి సహకారంతో, మా కార్యకర్తల సహకారంతో మరొకసారి గండ్ర వెంకటరమణారెడ్డి గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే భాను శంకర్ నాయక్ పేరును కేసీఆర్ ప్రకటించారు. దీంతో పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి డప్పు చప్పుళ్లతో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. కూడళ్లలో మిఠాయిలు పంచిపెట్టారు. నాయకులంతా డోలు వాయిస్తూ నృత్యాలు చేశారు. ఈ సంబరాల్లో మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, పలువురు నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.